సెట్ అవుతుందా? అంత పెద్ద స్కెచ్లు అయితే ఉంటుంది అనుకోవట్లేదు నేను. అంత పెద్ద స్కెచ్లు వేసుకుంటే కనుక ముందు అసలు బాబు గారి యాక్టివిటీ ఉండగా ఇటు బయట పొలిటికల్ యాక్టివిటీ పీస్ఫుల్గా మూవ్ అవ్వాలి. ఇప్పుడు ఎందుకు చంద్రబాబు గారి కేసుల గురించి ఎక్కువ చర్చ నడుస్తుంది? వేరే ఇష్యూస్ టేకప్ చేయకపోవడం. బాబు గారి అరెస్ట్ అనేది లీగల్ ఆస్పెక్ట్ ఒకటే చూసుకోవాలి. ఎందుకంటే నువ్వు పదే పదే దాని గురించి అన్యాయం జరుగుతోందని మాట్లాడేటప్పుడు పబ్లిక్లో ఇవాళ ఒకటే గుర్తు, మొన్న ఆయన పేరేంటి, మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కంఫర్టబుల్ లెవెల్ ఆఫ్ కరప్షన్, యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ కరప్షన్ అనే కాన్సెప్ట్ వచ్చేసి నాయన నోటితోనూ లేకపోతే రాధాకృష్ణ గారు బిగిన్ చేసేసారు. మన ఎకో సిస్టమ్ని, మన మెదళ్ళని అవినీతికి అలవాటు చేస్తున్నారు. ఇదివరకటి రోజుల్లో జగన్ అనేవాడు అవినీతి పరుడు కాబట్టి వదిలేసేయాలన్న దశ నుండి, అతన్ని వదిలిపెట్టకూడదనే దశ నుండి, అవినీతి మన వాళ్ళైతే తక్కువ అవినీతి చేసిన అంగీకరించాలి అనే దశకి ఆయన ఎడిటోరియల్ కాలమ్స్ కొత్త పలుకులు ఈయన మాటలు బట్టి అర్థమైపోతుంది. అంటే కరప్షన్ అనేటువంటి దాని మీదన సామాన్యుడి ఆలోచన తీరును మారుస్తున్నారు. కంఫర్టబుల్ లెవెల్ ఆఫ్ కరప్షన్, లేకపోతే కనుక మనకి ఇబ్బంది లేని అవినీతి. జగన్ ఏమైనా మనకి ఇబ్బంది పెట్టి అవినీతి చేశాడా? వీళ్ళైనా అంతే కదా. అక్కడ ఆయన అయితే ఏదో రాసుకొచ్చాడు కదా, పార్టీ నడపడానికి అవసరమైన డబ్బులు. మరి పార్టీ నడపడానికి అవసరమైన డబ్బులు అయితే బాబు గారికి అంత పెద్ద బిల్డింగ్లు ఎట్ట వస్తాయి? అని పెద్ద పెద్ద ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయి? అది కంఫర్టబుల్లే కదా, అది కంఫర్టబుల్ అనాలా? అంటే కరప్షన్ కవర్ చేసుకోవడానికి ఒక కొత్త కాన్సెప్ట్ ఇక్కడ. ఇప్పుడు ఆ రూట్లో ఉన్నటువంటి దశలో ఈ పబ్లిక్ కరప్షన్ గురించి సీరియస్గా తీసుకుంటున్నారా అంటే కొంతమంది తీసుకుంటారు,